హలో అండి, నా పేరు విజయ్ మధురి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెనర్. మొన్న నా మిత్రుడు రాజ్ పగల్ గారు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో అందరిని ఇన్వైట్ చేశారు ఫ్యామిలీస్ని దివాళీ పార్టీ కోసం. అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు, కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం అండ్ తప్పు. మేము చాలా హర్ట్ అవుతున్నాం దీని గురించి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. మొన్ననే మేము ఒక కొద్ది రోజుల క్రితమే ప్రపంచ పర్యటన చేసుకొని నేను ఇండియాకి వెనక్కి వచ్చాను అండ్ ఆ ప్రూఫ్ కూడా నేను పోలీసులకు చూపించాను. అయినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లు చాలా నేను చెప్పని మాటలు కూడా నేను చెప్పినట్టుగా రాస్తున్నారు. ఇది చాలా తప్పు. నాకు నా కుటుంబానికి నా స్నేహితులకు అలాగే రాజుగారు వారి కుటుంబానికి వాళ్ళ స్నేహితులకు ఇది తీరని అన్యాయం, చాలా తప్పు ఇలా చేయడం. దయచేసి నేను ప్రజల్ని కోరేది ఒకటే, మీరు అవన్నీ నమ్మకండి వాళ్ళు రాసిన మాటలు. నేను భారతీయుడిని మొదటి, అమెరికాలో 15 ఏళ్ళు కష్టపడి చదివి అమెరికన్ సిటిజన్ అయ్యాను. గ్లోబల్ బిజినెసెస్ రన్ చేశాను. నాకు 30 ఏళ్ల పైన పైగా అనుభవం ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఎక్కడ మచ్చలేని కెరియర్ నాది. ఒక్క తప్పుడు ప్రచారం వల్ల అదంతా మంటలు కలపడానికి ప్రయత్నిస్తున్నారు, దయచేసి నమ్మకండి. నేను ఒక అమెరికన్ సిటిజనే కాకుండా గ్లోబల్ బిజినెస్ ఆంటర్ప్రెనర్. ఎన్ని దేశాల్లో వ్యాపారాలు చేశాం. ఇప్పటిదాకా పర్ఫెక్ట్ క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్నాను నేను. నేను ఇండియాలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ కానీ తీసుకోలేదు. ఎఫ్ఐఆర్లో మొత్తం పెట్టిన అలిగేషన్స్ నా మీద నేను చెప్పినట్టు రాసిన వార్తలు అన్ని తప్పులే. నా పొజిషన్ ఏంటో కరెక్ట్గా నేను చెప్పాను. మొన్నే కొద్ది రోజుల క్రితమే నేను అమెరికా యూరోప్ పర్యటన తర్వాత వెనక్కి వచ్చా. ఆ ప్రూఫ్ కూడా ఈరోజు నేను నా పాస్పోర్ట్ స్టాంపుల ద్వారా పోలీసులకు చూపించాను. రాజ్ పగల్ గారు నాకు మిత్రుడు. ఆయన అందరిని కుటుంబాలతో సహా దివాళీ పార్టీకి పిలిచారు, ఇంటికి ఆహ్వానించారు. మేము అక్కడికి కొంతమంది చిన్నపిల్లలతో కూడా వచ్చారు. ఇట్ వాజ్ ఎ ఫ్యామిలీ పార్టీ ఓన్లీ. హలో అండి, నా పేరు విజయ్ మధురి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెనర్. మొన్న నా మిత్రుడు రాజ్ పగల్ గారు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో అందరిని ఇన్వైట్ చేశారు ఫ్యామిలీస్ని దివాళీ పార్టీ కోసం. అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు, కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం అండ్ తప్పు. మేము చాలా హర్ట్ అవుతున్నాం దీని గురించి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. మొన్ననే మేము ఒక కొద్ది రోజుల క్రితమే ప్రపంచ పర్యటన చేసుకొని నేను ఇండియాకి వెనక్కి వచ్చాను అండ్ ఆ ప్రూఫ్ కూడా నేను పోలీసులకు చూపించాను. అయినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లు చాలా నేను చెప్పని మాటలు కూడా నేను చెప్పినట్టుగా రాస్తున్నారు. ఇది చాలా తప్పు. నాకు నా కుటుంబానికి నా స్నేహితులకు అలాగే రాజుగారు వారి కుటుంబానికి వాళ్ళ స్నేహితులకు ఇది తీరని అన్యాయం, చాలా తప్పు ఇలా చేయడం. దయచేసి నేను ప్రజల్ని కోరేది ఒకటే, మీరు అవన్నీ నమ్మకండి వాళ్ళు రాసిన మాటలు. నేను భారతీయుడిని మొదటి, అమెరికాలో 15 ఏళ్ళు కష్టపడి చదివి అమెరికన్ సిటిజన్ అయ్యాను. గ్లోబల్ బిజినెసెస్ రన్ చేశాను. నాకు 30 ఏళ్ల పైన పైగా అనుభవం ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఎక్కడ మచ్చలేని కెరియర్ నాది. ఒక్క తప్పుడు ప్రచారం వల్ల అదంతా మంటలు కలపడానికి ప్రయత్నిస్తున్నారు, దయచేసి నమ్మకండి. నేను ఒక అమెరికన్ సిటిజనే కాకుండా గ్లోబల్ బిజినెస్ ఆంటర్ప్రెనర్. ఎన్ని దేశాల్లో వ్యాపారాలు చేశాం. ఇప్పటిదాకా పర్ఫెక్ట్ క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్నాను నేను. నేను ఇండియాలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ కానీ తీసుకోలేదు. ఎఫ్ఐఆర్లో మొత్తం పెట్టిన అలిగేషన్స్ నా మీద నేను చెప్పినట్టు రాసిన వార్తలు అన్ని తప్పులే. నా పొజిషన్ ఏంటో కరెక్ట్గా నేను చెప్పాను. మొన్నే కొద్ది రోజుల క్రితమే నేను అమెరికా యూరోప్ పర్యటన తర్వాత వెనక్కి వచ్చా. ఆ ప్రూఫ్ కూడా ఈరోజు నేను నా పాస్పోర్ట్ స్టాంపుల ద్వారా పోలీసులకు చూపించాను. రాజ్ పగల్ గారు నాకు మిత్రుడు. ఆయన అందరినీ కుటుంబాలతో సహా దివాళీ పార్టీకి పిలిచారు, ఇంటికి ఆహ్వానించారు. మేము అక్కడికి కొంతమంది చిన్నపిల్లలతో కూడా వచ్చారు. ఇట్ వాజ్ ఎ ఫ్యామిలీ పార్టీ ఓన్లీ. హలో అండి, నా పేరు విజయ్ మధురి.
నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెనర్. మొన్న నా మిత్రుడు రాజ్ పగల్ గారు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో అందరిని ఇన్వైట్ చేశారు ఫ్యామిలీస్ని దీపావళి పార్టీ కోసం. అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు. కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం అండ్ తప్పు. మేము చాలా హర్ట్ అవుతున్నాం దీని గురించి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. మొన్ననే మేము ఒక కొద్ది రోజుల క్రితమే ప్రపంచ పర్యటన చేసుకొని నేను ఇండియాకి వెనక్కి వచ్చాను అండ్ ఆ ప్రూఫ్ కూడా నేను పోలీసులకు చూపించాను. అయినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లు చాలా నేను చెప్పని మాటలు కూడా నేను చెప్పినట్టుగా రాస్తున్నారు. ఇది చాలా తప్పు. నాకు నా కుటుంబానికి నా స్నేహితులకు అలాగే రాజుగారు వారి కుటుంబానికి వాళ్ళ స్నేహితులకు ఇది తీరని అన్యాయం. చాలా తప్పు ఇలా చేయడం. దయచేసి నేను ప్రజల్ని కోరేది ఒకటే, మీరు అవన్నీ నమ్మకండి వాళ్ళు రాసిన మాటలు. నేను భారతీయుడిని మొదటిని, అమెరికాలో 15 ఏళ్ళు కష్టపడి చదివి అమెరికన్ సిటిజన్ అయ్యాను, గ్లోబల్ బిజినెసెస్ రన్ చేశాను, నాకు 30 ఏళ్ల పైన పైగా అనుభవం ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఎక్కడ మచ్చలేని కెరియర్ నాది. ఒక్క తప్పుడు ప్రచారం వల్ల అదంతా మంటలో కలపడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి నమ్మకండి. నేను ఒక అమెరికన్ సిటిజనే కాకుండా గ్లోబల్ బిజినెస్ ఎంటర్ప్రెనర్. ఎన్ని దేశాల్లో వ్యాపారాలు చేశాం. ఇప్పటిదాకా పర్ఫెక్ట్ క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్నాను. నేను ఇండియాలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ కానీ తీసుకోలేదు. ఎఫ్ఐఆర్లో మొత్తం పెట్టిన అలిగేషన్స్ నా మీద నేను చెప్పినట్టు రాసిన వార్తలు అన్ని తప్పులే. నా పొజిషన్ ఏంటో కరెక్ట్గా నేను చెప్పాను. మొన్న కొద్ది రోజుల క్రితమే నేను అమెరికా యూరోప్ పర్యటన తర్వాత వెనక్కి వచ్చా. ఆ ప్రూఫ్ కూడా ఈరోజు నేను నా పాస్పోర్ట్ స్టాంపుల ద్వారా పోలీసులకు చూపించాను. రాజ్ పగల్ గారు నాకు మిత్రుడు. ఆయన అందరినీ కుటుంబాలతో సహా దివాళీ పార్టీకి పిలిచారు, ఇంటికి ఆహ్వానించారు. మేము అక్కడికి కొంతమంది చిన్నపిల్లలతో కూడా వచ్చారు. ఇట్ వాజ్ ఫ్యామిలీ పార్టీ ఓన్లీ.